పోలవరం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు వద్ద అత్యధికంగా 36.915 మీటర్ల నమోదైన నీటిమట్టం సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి 35.710 మీటర్లకు తగ్గడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి వద్ద ఉధృతంగా ప్రవహించడంతో పోలవరంకు రక్షణగా నిర్మించిన రింగ్ బండ్కు పలు చోట్ల మట్టి జారి దెబ్బతింది. ఎడ్లగూడెం వద్ద లీకేజ్ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గట్టును పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక పనులు చేపట్టి వరద నీరుని గ్రామాల్లోకి ప్రవేశించకుండా కట్టడి చేశారు. పాత పోలవరం నుండి లక్ష్మీనారాయణ దేవిపేట వరకు బలహీనంగా ఉన్న గట్టు ప్రదేశాలను పటిష్టం చేసేందుకు సుమారుగా 100,000 ఇసుక బస్తాలను తడికిలను ఉపయోగించి 15,000 మంది కూలీలతో పనులు చేపట్టారు. అయితే గోదావరి వరదల వల్ల పోలవరానికి ప్రమాదం తప్పినట్టేనా, బలహీనంగా ఉన్న గట్టు పటిష్టమైందా అనే ప్రశ్న గ్రామస్తులను వెంటాడుతోంది. సార్ అవతల గట్టు రావాలండి. లాస్ట్ ఫైనల్ అండి. నెక్స్ట్ మొత్తం పరిస్థితి